అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలంలోని కొత్తూరు దగ్గర రాత్రి మావోయిస్టులు ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు వస్తుండగా మావోయిస్టులు ఆపి అందులో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి ఆ తర్వాత బస్సుకు నిప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రాత్రివేళ ఈ ఘటన కావడంతో బస్సులో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బస్సుకు నిప్పు పెట్టడంతో అది పూర్తిగా ఖాళీ బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులో కూంబింగ్ ను ముమ్మరం చేశారు.